హిమాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో సమోసా రచ్చరచ్చ చేస్తుంది. ఓ కార్యక్రమంలో సీఎం సుఖ్విందర్ సింగ్ సక్కు కోసం తెచ్చిన సమోసాలు మాయం కావడం, దానిపై సిఐడి దర్యాప్తు చేస్తుందనే వార్తలు రావడమే ఆ రగడకు కారణం. అసలు ఈ సమోసా దుమారం గత నెల 21న మొదలైంది. ఆ రోజు సిఐడి ప్రధాన కార్యాలయానికి సీఎం సుఖు వచ్చిన సందర్భంగా స్నాక్స్లా ఆయనకు వడ్డించడానికి సమోసాలు, కేకులు, ఇతర పదార్థాలు తీసుకువచ్చారు. అయితే ఆయనకు ఇవ్వడానికి ముందే సమోసాలు మాయమయ్యాయి. తెచ్చిన సమోసాలు ఏమయ్యాయి అని సిఐడి అధికారులు అంతర్గత దర్యాప్తుకు ఆదేశించారు. సీఎం సెక్యూరిటీ సిబ్బందికి ఆ సమోసాలు వడ్డించారని దర్యాప్తులు తేలింది. ఈ నేపథ్యంలో సమోసాలపై సిఐడి దర్యాప్తు అంటూ వార్తలు గుప్పుమన్నాయి. దీన్ని అందిపుచ్చుకున్న విపక్ష బీజేపీ నేతలు ప్రభుత్వ చర్యలు కామెడీగా ఉన్నాయని, రాష్ట్రంలో ఎన్నో ఘోరాలు జరుగుతుంటే సమోసాలు మాయమవడంపై దర్యాప్తుకు ఆదేశిస్తారా అంటూ విమర్శించారు. సమోసాల మిస్సింగ్ పై సిఐడి విచారణకు ఆదేశించలేదని సీఎం సుఖు కూడా వివరణ ఇచ్చారు.